బూతులు తిట్టినా భరించావే. నువ్వు ఇష్టారాజ్యం నెలల తరబడి తిడితే భరించావే. రోడ్డు మీదకి రానివ్వు, హోటల్లో ఉండనివ్వు, నా నేలకు వస్తానంటే నువ్వు ఆంధ్రప్రదేశ్కి రానివ్వు. మరి రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారా, తెలంగాణ వస్తే మనం పాస్పోర్ట్ వీసా కంట్రోల్ చేసుకుని గుంటూరు సభలో చెప్పాడు ఆయన ఎలక్షన్ ఆఖరి రోజున 2009లో. పాపం తెలంగాణ ప్రజలు ఏం చేయలేదు, తెలంగాణ రాజకీయ నాయకులు ఏం చేయలేదు, కానీ మన వాళ్ళ కొడుకు మట్టుకు మనకి పాస్పోర్ట్ వీసా అప్లై చేసేలా పెట్టాడు ఇక్కడ. సో మీ నాన్నగారి కల నెరవేర్చో పాపం సంతోషం. జగన్ గుర్తుపెట్టుకోవాల్సింది అలా భయపడరు. జగన్ ఏమనుకుంటున్నాడంటే క్రిమినల్స్ని పెట్టి అధికారులను పెట్టి కంట్రోల్ చేయొచ్చేమో అనుకుంటున్నాడు. నా కోసం ఒక వేలాది మంది వస్తారు, లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తారు, నేను ఎప్పుడు నమ్మను. మీకు ఇది కూడా చెప్తున్నాను, ఒక దేశభక్తుడు సర్వస్వం అర్పించుకోవడానికి దహించుకుపోవడానికి ఎలా ఉంటాడో నేను దాన్ని సంపూర్ణంగా 3 దశాబ్దాలుగా అదే సాధన చేస్తున్నాను నేను. అందుకే నాకు భయం ఉండదు. నాకు ఆ జగన్ అర్థం చేసుకోవాలి, అతనికి వత్తాసు పలికే పోలీసు అధికారులు మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఐఏఎస్లు చదువుకున్నారు కదా, ఐపీఎస్లు చదువుకున్నారు కదా, మీరు చేస్తుంది మీకు సబబే అనిపిస్తుందా? మీకు ఒక్కొక్క నాయకుల మీద, మా తాడేపల్లిగూడెం నాయకుల దగ్గర నుంచి, చిత్తూరు జిల్లా నాయకుల దగ్గర నుంచి, ఎంతమంది మీద, మా ఉత్తరాంధ్ర నాయకులు ఇన్ని కేసులు పెట్టారు, అటెంప్టివ్ మర్డర్ కేసులు పెడతారు నిరసన తెలిపితే, ఎన్ని కేసులు పెడతారు మీరు? ఇది సబబే అనిపిస్తుందా మీకు? భయపడిపోతాం అనుకుంటున్నారా? ఎందుకు భయపడతాం మీకు? మేము అలా భయపడము, మీరు అర్థం చేసుకోండి. అనేక మంత్రుల్లో ఒక ముఖ్యమైన మంత్రి అంతే ముఖ్యమంత్రి, దానికి ఓ కొట్టేసుకోకండి. చాలా మామూలు మంత్రివే బాబు నువ్వు, కాదు ఎక్కువ అధికారాలు ఇవ్వబడ్డాయి. యు ఆర్ ట్రస్టీ ఫర్ ద పీపుల్స్ ప్రాపర్టీస్. నువ్వు ధర్మం, నువ్వు ఏముండదు దానికి వెనకని, నువ్వు పర్యవేక్షకుడివి, ఎవరు దోచేయకుండా చూడాలంతే నీ పని. నీ సొంత ఆస్తి అనుకోకిది. ప్రజలకి కోపం వస్తే కొట్టి కొట్టి చంపేస్తారు, మన చేతిలో కూడా ఉండదు దీపం. సరదాగా చెప్పట్లేదు, ఫిజికల్గా కొట్టి కొట్టి చంపేస్తారు. అది మన మనం మనం చాలా దారుణంగా ఉంటుంది. నేను మన అనుభవించాను, నేను మన ప్రజల తాలూకు ఆగ్రహం ఎలా ఉంటుంది. అఫ్కోర్స్ మనపై కాపు ప్రభుత్వం మీద ఆగ్రహం ఎలా ఉంటుంది చూశాను. మొన్న తెలంగాణ బోర్డర్లో నన్ను ఆపేసినప్పుడు వచ్చి నన్ను కూర్చోబెట్టి నన్ను ముందుకు వెళ్ళనివ్వరు, వెళ్ళనివ్వరు, వెనక్కి వెళ్ళమంటాడు అధికారులు. నేను ఎందుకు వెనక్కి వెళ్ళాలంటాను? మీరు మర్డర్లు చేసి, మీరు దోపిడీలు చేసి, నేను ఎందుకు వెనక్కి వెళ్ళాలి అంటే, ప్లీజ్ సార్ అడ్జస్ట్, అర్థం చేసుకోండి సార్ అధికారులు. మీరేం అధికారులయ్యా బాబు అని, మీరేం అధికారులయ్యా బాబు? అమెరికన్ కాన్స్టిట్యూషన్ వాళ్ళ ప్రెసిడెంట్ ట్రంప్ని మగ్ షాట్ తీయగలదు, అంత పీనలైజ్ చేయగలదు. అలాంటిది ముఖ్యమంత్రి అయితే కుమ్ములు వచ్చేస్తాయా ఏంటి, మిగతా వాడికి హక్కులు పోతాయేంటి? ఖచ్చితంగా అతను చేసే డ్యూటీకి ప్రాముఖ్యత ఇస్తాం, జాగ్రత్తలు ఇస్తాం, భద్రత ఇస్తాం, కానీ మమ్మల్ని చావగొట్టమని కానీ మీకు ఎక్కడ హక్కులు ఇవ్వలేదే. సరే నేను ఇవన్నీ భరించాను. నేను ఎక్కి బండ్లు వెళ్ళి కూర్చుంటే ఫైనల్గా వాళ్ళు ఏమంటారు, మీరు ఇలా మిమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉంటారు. ఎందుకు అరెస్ట్ చేస్తానంట? నేను 87 కిలోమీటర్ల రహదారి అంతా, హైవే అంతా ఆగిపోయింది. దానికి బాధ్యత జగన్ వహించాలి. దానికి వృత్తి పుణ్యానికి ఇతను గాడ్ ఫాదర్ సినిమాలో మైకేల్ కార్లియన్, డాన్ కార్లియన్ కొడుకు మైకేల్ కార్లియన్ లాగా అతను ఎక్కడో పిల్లలకి ఏదో మన పూజ ఏదో చేయిస్తూ ఉంటే, నామకరణం చేస్తూ ఉంటే వెనకాల శత్రువులను చంపేస్తూ ఉంటాడు. అతను అలా ఫీల్ అయ్యి ఇతను లండన్కి వెళ్ళి ఒక గాడ్ ఫాదర్లా కూర్చోబెట్టి ఇక్కడ వీళ్ళని ఇబ్బంది పెట్టండి, అతని జైల్లో పెట్టండి, వీళ్ళని సాగు కొట్టండి అని అతనే చాలా కలగంటున్నాడేమో. ఓడలు బండ్లోది ఎంతసేపు జగన్? పైన ప్యాలెస్లో ఉన్న వాళ్ళని కిందకు వచ్చి రోడ్ల మీదకి లాగడానికి ఎంతసేపు పడద్దు అనుకుంటున్నావు? నువ్వు దిగుచ్చాను అనుకుంటున్నావా? నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? అలాగే ఒక్కసారి దట్స్ ఫైన్, అలాగే ఒకసారి
ముప్పై వేల కోట్ల రూపాయలు లిక్కర్ మీద సంపాదించాడు ఇతను.